హాయ్ దిస్ ఈజ్ ఫ్రేమ్ ఈరోజు మనం మాట్లాడుకున్న మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి ఫ్రెండ్స్ వాట్సాప్లో కొత్తగా రివీల్ అయిన ప్రాబ్లం ఏంటంటే ఫ్రెండ్స్ వెరిఫికేషన్ కోడ్ అనేది మనకి రావటం లేదు ఎందుకంటే మనము లాగిన్ అయినప్పుడు వెరిఫికేషన్ కోడ్ అనేది ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత లేదంటే కొన్ని సెకండ్ల తర్వాత మనకి టైమింగ్ పడుతూ ఉండింది మనకు మెసేజ్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మనకి ఓటీపీ అనేది వస్తుంది ఇప్పుడు రెండు కూడా రాకుండా పోయినాయి ఫ్రెండ్స్ ఇది ఏ విధంగా సాల్వ్ చేయాలనేది ఈ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే పక్కన ఉన్న ఒక ఆల్ నోటిఫికేషన్ అనేది కూడా ఆన్ చేసుకుంటుంది ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్తే ఏంటంటే ఇది వాట్సాప్ వెరిఫికేషన్ పోర్ట్ రాకుండా కారణం ఏం చూసుకుంటే మనము ఎక్కువగా వాట్సాప్ అనేది లాగిన్ చేయడం వల్ల కానీ లేదా ఒకటి రెండు మూడు నాలుగు డివైసులు ఒకటేసారి చూసుకుంటే జీబీ వాట్సాప్ అని చెప్పి వాట్సాప్ ఎఫ్ఎం వాట్సాప్ చెప్పి ఈ మా నార్మల్ ఆఫీషియల్ వాట్సాప్ అని చెప్పి ఈ విధంగా మనం జంప్ అవుతూ ఉంటే వాట్సాప్ నుంచి ఇంకో వాట్సాప్కి మన వెరిఫికేషన్ కోడ్ అనేది ఖచ్చితంగా రాదు ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే మనకు మన దగ్గరలో ఉన్న నెట్వర్క్ వల్ల కూడా మనకు వెరిఫికేషన్ కోడ్ అనేది కూడా రాదు ఫ్రెండ్స్ ఈ ప్రాబ్లమ్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది నేను నెక్స్ట్ స్టెప్ బై స్టెప్ అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎక్కడ కూడా వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది పూర్తిగా అర్థమవుతుంది నేను చెప్పిన విధంగా మాత్రమే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ వాట్సాప్ వెరిఫికేషన్ కోడ్ అనేది ఖచ్చితంగా మనకు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆఫ్టర్ వన్ వీక్ అలాగే దీనికోసం ముందుగా వాట్సాప్ని లాంగ్ ప్రెస్ చేసుకుని యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత కొంచెం ఇక్కడ చూడండి స్టోరేజ్ అనే ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ క్లియర్ ఆ డేటా ఉంటుంది దాని మీద చేసేయండి క్లియర్ ఆల్ డేటా చేసేయండి కొంచెం పైకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ యాప్ లోనే ఉండే కదా ఫ్రెండ్స్ దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ చూడండి దేనికి కూడా అలవ్ అనేది ఇవ్వలేదు కాబట్టి ప్రతి ఒక్క దానికి అలో అనేది పర్మిషన్ అనేది ఇచ్చేసేయండి ఈ విధంగా మొత్తానికి పర్మిషన్లు అనేది ఇచ్చేసింది ఎస్ఎంఎస్ఎల్కి కానీ వీటికి కానీ సరే అన్నిటికీ పర్మిషన్లు ఇచ్చేసింది ఇచ్చేసిన అన్ని ఇచ్చేసిన తర్వాత తర్వాత మన ప్లేస్టోర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకున్న తర్వాత పైన సెర్చ్బార్లో వాట్సాప్ అన్ని టైప్ చేసి మన వాట్సాప్ అప్డేట్ ఉంది కాబట్టి అప్డేట్ చేసుకోండి వాట్సాప్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఫోన్ అనేది ఒకసారి రీస్టార్జ్ చేసింది రీస్టార్ట్ చేసిన తర్వాత వాట్సాప్ అనేది ఫ్రెష్గా లాగిన్ చేయండి అప్పుడు మీకు ఓటీపీ అనేది ఖచ్చితంగా వస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ని ఎక్కడ కూడా కరెక్ట్గా మొత్తం చేయండి ఒకవేళ ఈ వీడియో కానీ మీకు రాకపోతే నేను రెండో వీడియో కోసం నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీరు స్టెప్ బై స్టెప్ ఫాలో అండి మీ వాట్సాప్ వెరిఫికేషన్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి మరికొంత వీడియోస్ కొత్త వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ని వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఏ కంటెంట్ వీడియోస్ కావాలో కింద కామెంట్ చేస్తాను